అందరికీ నమస్కారం రేపే ధనత్రయోదశి కుంభరాశివారు ఖచ్చితంగా ఈ ధనత్రయోదశి రోజున ఒక రూపాయి నాణంతో ఇలా చేస్తే చాలు మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వరులుగా మారుతారు మరి కుంభరాశి వారు ఈ ధనత్రయోదశి రోజున రూపాయితో ఏం చెయ్యాలి ఎలాంటి పరిహారం చేస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి కోటీశ్వరులుగా ఏ విధంగా మారుతారు అనే ఆసక్తికరమైన విషయాలు అదేవిధంగా ఈ రూపాయితో చేసేటటువంటి ఈ పరిహారం కూడా పూర్తిగా వివరాలతో సహా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ట్యాప్ చేయండి ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే కుంభరాశి వారు ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంతో తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఆర్థికంగా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అయితే ఇంకా చెప్పాలంటే కొంచెం స్వార్థం కూడా ఎక్కువనే అనాలి అయితే వీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు అస్సలు ఖర్చు పెట్టరు ఎక్కువగా పొదుపు పైనే దృష్టి పెడతారు వ్యక్తిగతంగా వారు తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు చాలా బాధ్యతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు అలాంటి వాళ్లకి మానసిక కల్లోలం ఇంకా ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమయంలో మీరు చాలా దిగులు పడిపోతూ ఉంటారు అంటే కుంభరాశి వారు ఎక్కువగా మానసిక సంఘర్షణకు లోనవుతారు వారి కుటుంబ సభ్యులు లేదా వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు గణనీయంగా లేనప్పుడు ఎంతో మానసిక వేదనకి గురవుతూ ఉంటారు అలాంటి సమయంలో కుంభరాశి వారు ఈ త్రయోదశి అత్యంత మంచి పర్వదినం అత్యంత శక్తివంతమైనటువంటి పర్వదినం కావడం వల్ల ఈ రాశివారు ఖచ్చితంగా ఒక రూపాయి కాయంతో ఇలా చేస్తే మాత్రం మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ డబ్బు సమస్యలతో పాటుగా మీ యొక్క మానసిక సంఘర్షణ కూడా తీరిపోతుంది ఇక ముఖ్యంగా ధనత్రయోదశి యొక్క విశిష్టత ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దీపావళి పండుగకు రెండు రోజుల ముందు నిర్వహించే ఈ ప్రత్యేక రోజుకు ఎంతో విశిష్టత ఉంది ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిది రోజున ధనత్రయోదశి అనేది నిర్వహిస్తారు ఈ ఏడాదిన నవంబర్ పదవ తేదీన రాబోతోంది రేపే త్రయోదశి వస్తోంది కాబట్టి ఆయుర్వేదాన్ని రచించిన ధన్వంతిని ఈ రోజున పూజిస్తారు ఈ ధన త్రయోదశి రోజున బంగారం వెండి సహా వంట సామాగ్రి కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా ధనలాభం పొందుతారని ప్రజల నమ్మకం అంతేకాకుండా ఎంతో అదృష్టవంతులవుతారని కూడా ఎంతో మంది నమ్ముతారు కుటుంబంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ప్రతిది అందుకే ఈ త్రయోదశి రోజున ఏ చిన్న వస్తువునైనా సరే కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ త్రయోదశి రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయంగా వస్తోంది ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తే స్వయంగా ఆ అమ్మవారే ఇంటికి వస్తారని నమ్మకం అందువల్ల ధనత్రయోదశి రోజున చాలా మంది మహిళలు బంగారం వెండి కొంటూ ఉంటారు వాటికి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూలతో ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి అదృష్టం వరిస్తుంది ఇలాగే శుక్రవారం రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే సానుకూల శక్తి వస్తుందని చెబుతూ ఉంటారు అటువంటి త్రయోదశి పూజ చేయడానికి ప్రాంతాలను బట్టి వేరే వేరే ముహూర్తాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఏడాది త్రయోదశి అనేది నవంబర్ పదిన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మొదలై నవంబర్ పదకొండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ పూజా ముహూర్తం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుందని ముఖ్యంగా పండితులు చెబుతున్నారు ఈ సమయంలో లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా ఖచ్చితమైనటువంటి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని నమ్మకం ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే ఆదాయం ఎంత వచ్చినా కూడా చాలా మందికి ఎప్పుడూ కొరతగానే ఉంటుంది అంతేకాకుండా ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతూనే ఉంది ఈ కారణంగా ప్రజలు కూడా వారి అవసరాలను తగ్గిస్తున్నారు అయినా కూడా వారి ఖర్చులు అనేవి నెరవేరట్లేదు ఇందుకోసం వ్యక్తులు ఎప్పుడుకప్పుడు కూడా తమ కుటుంబ అవసరాల కోసం డబ్బుల కోసం పరుగులు తీస్తూనే ఉన్నారు అపారమైన సంపద సంపాదించాలనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంటుంది తద్వారా మనుషులు ఇంకా తమ ప్రయాణంలో ఆగి పరిపూర్ణ ఆనందాన్ని పొందుతారు ఇటువంటివి కొన్ని శాస్త్రాలలో పరిహారాలు కూడా సూచించబడ్డాయి ముఖ్యంగా డబ్బు లేదా మానసిక ప్రశాంతత అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఇవన్నీ కూడా ఉండాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పరిహారాలు చేయవలసిందే అందుకే ఈ సమయంలో అంటే ముఖ్యంగా ధన త్రయోదశి రోజున కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయడం వల్ల మీరు జీవితంలో ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీరు జీవితంలో ఉన్నత స్థితికి సాధించుకోవచ్చు మీ కుటుంబానికి ఇంకా మీ పిల్లలు ఇంకా మీ జీవితంలో మీ తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరికి మీరు సంతోషాన్ని పంచవచ్చు మీరు మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షంతో కలకాలం వర్దిల్లుతారు అయితే ఈ ధన త్రయోదశి రోజున ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకోండి మీకు ఎటువంటి సమస్యలు రావు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏంటి అంటే ఈ త్రయోదశి రోజున మీరు ఉదయం వేళగాని సాయంత్రం వేళగాని ఏదో ఒక సమయంలో మీరు పూజ చేసుకుంటారు కదా ముఖ్యంగా ఈ ధనత్రయోదశి అనేది లక్ష్మీదేవి పూజ ప్రదోష కాలంలోనే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పరిహారాన్ని కూడా మీరు ప్రదోష కాలంలోనే చేస్తే మంచిది సాయంత్రం ఇంకా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఈ పరిహారం చేసేవారు కూడా ఖచ్చితంగా స్నానం ఆచరించండి ఆ తర్వాత ఇల్లు గుమ్మాలు అన్ని శుభ్రం చేసుకుని ఇక పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని ఫోటోను లేదా విగ్రహాన్ని అలంకరించుకోండి ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి ఆ గ్లాస్ తీసుకొని అందులో గల్లుప్పు నిండుగా వేయాలి ఇప్పుడు ఈ గాజు గ్లాస్ మీద వెలితి లేకుండా వేసినటువంటి గల్లుప్పు ఆ గల్లుప్పు మీద మీరు ఒక రూపాయి కాయిన్ ని పెట్టండి కేవలం ఒక రూపాయి కాయిన్ ను మాత్రమే ఈ గల్లుప్పు మీద పెట్టాలి ఇప్పుడు ఈ గాజు గ్లాస్ ను తీసుకుని ఇల్లంతా కూడా మూల మూలన తిరగండి అయితే గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం అనేది మీరు లక్ష్మీదేవి పూజ మొత్తం చేసుకున్న తర్వాత మాత్రమే చేయాలి ఎందుకంటే మీరు లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాతే ఒక రకంగా అమ్మవారు మీ ఇంటికి ఇక ఆవాహనం అవుతుంది కాబట్టి కనుక ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ ఈ ఉప్పు సంగ్రహించి ఇక ఆ తర్వాత మీరు అమ్మవారిని ఇంకా సంకల్పం చెప్పుకుంటున్నట్లు అర్థం అనమాట అందుకని ఇప్పుడు ఈ గాజు గ్లాసును తీసుకొని ఇల్లంతా కూడా మూలమూలన తిరగాలి ఆ తర్వాత ఈ గాజు గ్లాస్ని మీరు పూజా మందిరంలో ఉంచండి ఇలా దాన్ని అలాగే వదిలేయండి మళ్ళీ ఒక వారం వరకు మీరు ఈ ను అక్కడే ఉంచేయచ్చు ఇప్పుడు అమ్మవారి దగ్గర మీ సంకల్పం చెప్పుకోండి ఇక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ ఆ పూజా మందిరంలోనే ఈ గాజు గ్లాస్ని అలాగే ఉంచేయండి ఆ తర్వాత ఉప్పును పారై నీటిలో వేయాలి అంటే ఒక వారం తర్వాత ఈ గాజు గ్లాస్ను మార్చుకోవచ్చు లేదా తిది అంటే ధనత్రయోదశి తిది అనేది మళ్ళీ వచ్చే వరకు కూడా ఇది అలాగే ఉంచుకోవచ్చు సాధారణంగా ఇంకా ఆ వారం తర్వాత మాత్రం మార్చుకుంటే మంచిది ఇక ఈ ఉప్పును మాత్రం పారే నీటిలో మాత్రమే వేయాలి ఎవ్వరూ కూడా ససే మీద తొక్కకూడదు ఇక ఆ తర్వాత ఈ రూపాయి కాయిన్ని మాత్రం ఏదైనా తులసి మొక్కలో కానీ లేదంటే వేప చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ లేదంటే ఏదైనా గుడిలో కానీ వేసేయొచ్చు అలా ఈ రూపాయి కాయిన్ని అలా ఏదైనా గుడిలో అయినా సరే వేసేయొచ్చు ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబ వివాదాలు తొలగిపోతాయి మనుషుల మధ్య దంపతుల మధ్య పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగిపోతాయి మీరు ఆగిపోయిన పనులు మళ్లీ స్టార్ట్ చేయొచ్చు మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు ఏ వ్యాపారమైనా ప్రారంభించినా అందులో ఖచ్చితమైనటువంటి విజయాన్ని చూ చూస్తారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పనులు జరుగుతాయి మీ సొంతింటి కళ నిర్మాణం పూర్తవుతుంది ఆ తరువాత మీరు ఎంతో ఉన్నతంగా బ్రతుకుతూ ఉంటారు ఎంతో మందికి ఆదర్శంగా చూస్తూ ఉంటారు కాబట్టి ఒక్క పరిహారం చేస్తే గనక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ త్రయోదశి రోజున ఈ ఒక్క పరిహారం చేసుకోండి జీవితంలో సంతోషంగా ఉండండి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు